ریاست میں کپاس کے بیج کی سربراہی کے مسئلے کے پیش نظر وقارآباد ضلع کلکٹر نارائن ریڈی نے وقارآباد میں سریش ایجنسی فرٹیلائزر شاپ کا معائنہ کیا۔ اس موقع پر انہوں نے میڈیا سے بات کرتے ہوئے خبردار کیا کہ اگر وقارآباد ضلع میں کپاس کے ناقص بیج فروخت ہوتے ہیں تو پی ڈی ایکٹ کیس درج کیا جائے گا۔ انہوں نے پڑوسی ریاستوں سے کپاس کے ناقص بیجوں کو ضلع میں داخل ہونے سے روکنے کے لیے ایک چیک پوسٹ قائم کیا ہے۔ انہوں نے کہا کہ حکومت کی طرف سے تسلیم شدہ کپاس کے بیج ضلع میں دستیاب ہیں اور کسانوں کو پریشان ہونے کی ضرورت نہیں ہے۔ ఎక్కువగా ఇక్కడ కాటన్ కల్టివేషన్ జరుగుతుంది. మన ఈసారి మన అంచనా ప్రకారంగా 263,000 ఎకరాల్లో కాటన్ కల్టివేషన్ జరుగుతుందని మనం అంచనా వేస్తున్నాము. దానికి మనకు సుమారుగా 542,000 ప్యాకెట్స్ మనకు ఇది కాటన్ సంబంధించిన సీడ్ అవసరం ఉంది. అయితే అక్కడక్కడ న్యూస్ వస్తూ ఉంది, అంటే కాటన్ సీడ్ షార్ట్ ఫాల్ ఉంది అనేది. దానికి సంబంధించి అంటే కాటన్ సీడ్ సంబంధించి మనకు ఇప్పటికే 312,000 ప్యాకెట్లు మనం జిల్లాలో అందుబాటులో ఉంచడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ కూడా అంటే మనకు ఫర్దర్గా తీసుకురావడం కూడా ఇక్కడ కూడా షార్ట్ ఫాల్ లేదు. 542,000 కాకుండా దాకా ఎక్కువ కూడా మనం తీసుకురావాలి, అందుబాటు ఉంచడానికి సిద్ధంగా ఉన్నాం. సో రైతులు ఎవరు కూడా అంటే ముఖ్యంగా ఇక్కడ సీడ్ షార్ట్ ఫాల్ అనేది అబద్ధం. సీడ్ అనేది మనకు అది కాటన్ కావచ్చు, ప్యాడీ కావచ్చు, లేదా రెడ్ గ్రామ్ కావచ్చు, అంటే మన జిల్లాలో ముఖ్యంగా వేసే పంటలు ఇవి కాబట్టి వాటి గురించి మాట్లాడుతున్నాను. సో మనకు కావాల్సిన సీడ్ సఫిషియంట్ క్వాంటిటీ మనకు అందుబాటులో ఉంది, ఎక్కడ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండవది, మీకు అనుకూలంగానే పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ ఏదో అంటే దొరుకుతుందో లేదో అన్న డౌట్ అస్సలు అవసరం లేదు. సీడ్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది కాబట్టి దయచేసి ఇక్కడ ప్యానిక్ గురి కావద్దు. అట్లే ఏదో ఒక వెరైటీ అంటే చాలా వరకు ఏదో ఒక వెరైటీ తీసుకొని ఈ వెరైటీ చేస్తే బాగుంటుంది. నకిలీ విత్తనాల విషయంలో అందరూ కూడా అలర్ట్గా ఉండండి. నకిలీ విత్తనాల విషయంలో ఇప్పటికే జిల్లాలో 6 కేసులు నమోదు చేసి ఉన్నాం, ఇంకా కూడా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉన్నాం. సో నకిలీ విత్తనాలు అమ్మే విత్తనాలు కూడా మీ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా మీరు నకిలీ విత్తనాలు కానీ ఒకవేళ అమ్మి మాకు ఎవిడెన్స్ దొరికితే మాత్రం పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా మేము సిద్ధపడతాం. సో దయచేసి నకిలీ విత్తనాలు జోలికి వెళ్ళొద్దు, రైతులకు మోసం చేయొద్దు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కానీ రైతులకు కానీ ఇంకెవరికైనా తెలిస్తే కూడా జిల్లా యంత్రాంగానికి ఇవ్వాల్సిందిగా అందరం కూడా కోరుతా ఉన్నాం. عادل آباد ضلع ایس پی غوث عالم نے کہا ہے کہ بیجوں کی غیر قانونی نقل و حمل کو روکنے کے لیے ضلع بھر میں خصوصی ٹیمیں تشکیل دی جا رہی ہیں اور ضلع بھر میں 5 چیک پوسٹ قائم کیے جائیں گے۔ غوث عالم نے جمعے کے روز بیجوں کی اسمگلنگ کو روکنے کے لیے پولیس، ریوینیو اور زراعت کے عہدیداروں کے ہمراہ بیج کے کئی گوداموں کا معائنہ کیا اور بیجوں کی آمد کی تفصیلات حاصل کرتے ہوئے جانچ کی۔ اس موقع پر عادل آباد ڈی ایس پی ایل جیون ریڈی، ضلع زراعت آفیسر پلیا، 1 ٹاؤن سرکل انسپیکٹر ستیا نارائنا، 2 ٹاؤن سرکل انسپیکٹر اشوک کے علاوہ محکمہ ریوینیو اور زراعت کے عہدیدار موجود تھے۔